ఎవడో రఘుమారెడ్డి. సో వీళ్ళందరూ మొక్కుమ్మడిగా కుట్ర చేసి ఎప్పుడో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసుని, అందులో చంద్రబాబు నాయుడు గారిని A1గా అప్పటికప్పుడు పెట్టి, అతను లండన్ నుంచి అతని వైద్య పరీక్షలు పూర్తి చేసుకుని వచ్చేలోపు చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలి, కనీసం కొద్ది గంటలైనా సరే జైల్లో ఉంచాలి అనే ఒక ఆకాంక్షతో ఇవన్నీ, ఈ పిచ్చి పనులు, తింగరాశాలన్నీ చేశాడు. పిచ్చి పరాకాష్ఠకు ఉన్మాదం అట్ పీక్స్ ఉన్నప్పుడే ఇలాంటి తింగర వేషాలు వేస్తారు. మరి ఆ పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఇలా ఉండటం దురదృష్టం. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీరంతా సంయమనం పాటించండి, ఎటువంటి గొడవలకి దిగొద్దు అని. బట్ నాకు జరిగిన, నన్ను కొట్టిన దెబ్బల్లో 1/10 దెబ్బలు కొట్టినా చంద్రబాబు నాయుడు గారు మనకు దక్కరు. అంత ధైర్యం చేస్తారని నేను అనుకోవట్లా, అయినప్పటికీ కూడా ఆయన్ని రక్షించుకోవటం మన బాధ్యత. ఇవాళున్న మా వాడు చేసిన రాష్ట్రాన్ని ముంచేశాడు, దీని నుంచి బయటపడాలి అంటే మామూలు విషయం కాదు. ఏదన్నా చిన్న హోప్ ఉందంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారే. ఆయనకున్న వాస్ట్ ఎక్స్పీరియన్స్తో, ముందు చూపుతో మరి బయటపడే అవకాశం ఉంది, ఈజీ కాదు. ఆయనకు కూడా అంత డ్యామేజ్ చేశాడు, ఏదో బయటపడే అవకాశం ఉంది ఆయన ఉంటే. మరి ఇప్పుడు మనకు ఆయన్ని లేకుండా చేయాలనే కుట్ర అర్థం కావట్లా. ఎందుకంటే గంగ పూర్తిగా చంద్రముఖిగా మారిపోయింది. ఎన్నాళ్ళు ఏదో ఆత్మలతో మాట్లాడుకుంటాడు, అర్ధరాత్రుల్లో ఏదో వాళ్ళ తండ్రి ఆత్మ, ఇంకేదో తక్కువ ఆత్మ ఏదో మాట్లాడుకుంటాడు. ఆడేదో ఆడ తంటాలు అర్ధరాత్రి ఆడ పడుతున్నాడు అనుకున్నాం, కానీ మరి ఎలాగా, మరి అర్ధరాత్రి ఆదేశాలు ఇచ్చాడా, మరి ఏ ఆదేశాలో మనకు తెలియదు. కానీ ఈ రకంగా మరి ఆయన ఎలక్షన్ టూర్లో భాగంగా ప్రజల్ని జాగృతి చేసే వ్యవహారంలో తిరుగుతూ ఉంటే ఇలా చేయటం ఎవడో క్షమించడు.